हेलो फ्रेंड्स, वेलकम टू आन्वी स्वीट लाइफ। मनम रथ सप्तमी रोजना सूर्यदेवुनी पूजा एला चेसुकोवालो तेलुसुकुंदाम। माघमासंलो वच्चे सप्तमी रोजु रथ सप्तमिगा जरुपुकुंटाम। रथ सप्तमी अंटे आ सूर्यदेवुनी पुट्टिन रोजु। ई रोजु उदयान्ने निद्र लेचि एडु जिल्लेडु आकुलनु तल मीद पेट्टुकोनि स्नानं चेयालि। తర్వాత గుమ్మాలకి పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవాలి। అలాగే ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో అక్కడ పసుపు రాసి అష్టదల పద్మం రథం ముగ్గును వేసుకోవాలి। రథం ముగ్గు ఎలా వేయాలో ప్రీవియస్ వీడియోస్ లో పెట్టాను, చూడాలనుకుంటే లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి। అలాగే పాలు పొంగించుకున్న చోట కూడా పసుపు రాసి ముగ్గులను వేసుకోవాలి। ఇలా ఒక కుండికి పసుపు రాసి బొట్టులు పెట్టి దాని నిండా పిడకలను నింపి కర్పూరం సహాయంతో వెలిగించుకోవాలి। తర్వాత ఒక ఇత్తడి పాత్రకు పసుపు రాసి బొట్టులు పెట్టి పాలు పోసి ఈ పిడకల మీద ఉంచాలి। పాలు పొంగిన తర్వాత దీనిలో 3 పిడికెడ్లు నెయ్యి రాసిన బియ్యంను వేసి ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం రథ ముగ్గు వేసుకున్న చోట పీటను పెట్టి దాని మీద సూర్యదేవుని ఫోటోని పెట్టాలి। దీపారాధనకు 2 కుందులను పెట్టి పసుపుతో వినాయకుడిని చేసి ఎడమ వైపున ఉంచాలి। అలాగే 7 చిక్కుడుకాయలతో రథంను తయారు చేసి పువ్వులతో అలంకరించుకోవాలి। అలాగే ఒక చిక్కుడు ఆకు మీద గంధంతో సూర్యదేవుని గీసి మధ్యలో కుంకుమను ఉంచి రథం మధ్యలో పెట్టాలి। బియ్యం ఉడికిన తర్వాత దీనిలో బెల్లంను వేసి కరగనివ్వాలి। సూర్యకిరణాలు పడిన తర్వాత ముందుగా వినాయకుని పూజను మొదలుపెట్టి దీపం ధూపం నైవేద్యంను సమర్పించాలి। తర్వాత ఆదిత్య హృదయం అష్టోత్తరాలను చదివి 7 చిక్కుడు ఆకులలో తయారు చేసిన పొంగలి రేగి పళ్ళు ఇంకా చెరుకు ముక్కలను పెట్టాలి। తర్వాత కొబ్బరికాయను కొట్టి దేవునికి సమర్పించాలి। చివరిగా ధూపాన్ని వేసి హారతిని ఇవ్వాలి। వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి।